హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ ధమాకా మోటార్ వీల్స్ మరోసారి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి ఇంకో వెహికల్ అయితే వచ్చింది మనకి. ఇది వచ్చేసి 2016 మోడల్ W10 అండి. సన్రూఫ్ ఆప్షన్ ఉందన్నమాట. వెహికల్ వచ్చేసి మనకి 146,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 10 లక్షల రూపాయలు అయితే ఆర్ స్కీమ్ ప్రైస్ అండి. ఓకేనా, కొంచెం నెగిషియబుల్ అయితే అవుతుంది. బండి వచ్చేసి మనకి టోటల్గా అంటచ్ ఎక్కడ కూడా పెయింట్ గింట్లు అయితే అవ్వలేదండి. ఇప్పుడు దాకా ఒరిజినల్ బండి ఏదైతే ఉందో ఒరిజినల్గా అలానే ఉందన్నమాట. కాకపోతే 140,000 తిరిగింది. విఐపి బండి అండి, విఐపి బండి అది. ఓకేనా, చూస్తున్నారు కదా, 2016 నవంబర్ నెలబడి అండి, నవంబర్ నెలబడి W10 అనమాట. వెహికల్ ఒకసారి టోటల్గా చూసుకుందాం ఎలా ఉంది దీని కండిషను. 4 టైర్లు కొత్త టైర్లు అయితే వేస్తున్నారండి. కొత్త టైర్లు అయితే ఉన్నాయి, 4 టైర్లు కొత్త టైర్లు అయితే వేస్తున్నారు. ఓకేనా, అండ్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎక్కడ మనకి చూసిన డెన్స్ గిన్స్ ఏం లేవండి. టోటల్గా ఒరిజినల్గా ఉంది బండి, బంపర్ టు బంపరు. ఎక్కడ కూడా కనీసము టచ్అప్స్ అవ్వడం అలాంటివి ఏం జరగలేదండి. వెహికల్ మొత్తం టోటల్గా నీట్గా ఉంది. 10 లక్షలు అయితే ఆసింగ్ ప్రైజు. ఇది వచ్చేసి చిన్న గీత ఉంది, ఇది వెళ్ళిపోతుందండి. జస్ట్ వాష్ చేసామంటే వెళ్ళిపోతుంది, అది ప్రాబ్లం ఏం లేదు. ఇంకెక్కడ కూడా మైనర్ గీర్ కూడా లేదండి. మేజర్గా కూడా ఎక్కడ కూడా డెన్స్ గిన్స్ ఏం లేవు. టోటల్గా 4 టైర్లు ఒరిజినల్. ఒకసారి బండి లుక్ కూడా చూడండి ఎలా ఉందో. బండి బ్యాక్ నుంచి కూడా ఒకసారి చూడండి. దీనికి సంబంధించి ఎక్కడో డెన్స్ గిన్స్ ఏం లేవండి. టోటల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ అనమాట. ఎక్కడ కూడా ఇప్పుడు దాకా కనీసం చిన్న టచ్అప్ కూడా లేదు, చిన్న గీత కూడా పడలేదండి. విఐపి బండి ఇది. ఓకేనా, విఐపి బండి. దీని నంబర్ చూస్తేనే తెలిసిపోతుంది, 1155 ఫ్యాన్సీ నంబర్ అండి. ఓకేనా, పెద్దవాళ్ళు మాత్రమే డబ్బులు ఖర్చు పెడతారు నంబర్ల కోసము. ఇటు సైడ్ కూడా చూడండి, ఎక్కడ కూడా కనీసం డెన్స్ గిన్స్ ఏం లేవు. టోటల్ క్లియర్గా ఉందండి బండి. జస్ట్ వెనకాల మాత్రం చిన్న సొట్ట అయితే పడింది. ఇది కూడా వెళ్ళిపోతుంది, ఇది కూడా కవర్ అయిపోతుంది. చేయొచ్చండి, ఇది ప్రాబ్లం లేదు. ఓకేనా, మైనరే అది. ఇంకెక్కడ ఒక గీతలు ఏం లేవు. టోటల్గా బండి నీట్గా ఉంది. జస్ట్ ఇక్కడ మాత్రం కొంచెము ఉబ్బినట్టు ఉందండి. ఓకేనా, ఎండకి ఇది కూడా, అది కూడా చేయొచ్చు, అది కూడా ప్రాబ్లం కూడా. జస్ట్ కొంచెం టచ్అప్ చేసామంటే అయిపోద్ది బండి. టోటల్గా ఒకసారి ఓవరాల్గా లుక్ చూసుకుందాము బండి. ఎక్బార్ పూరితరాన్సి లాంగ్ షాట్ మీద కాదు గాడి, టోటల్లీ చుట్టూ చూసుకోండి. వెహికల్ మొత్తము చూసుకున్న తర్వాత మీకు నేనైతే లోపల కూడా ఇంటీరియర్ కూడా చూపిస్తాను బండి. చూసుకున్న తర్వాత మాత్రం మనం ఇంటీరియర్ చూసుకుని ఇంజన్ కూడా ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తానండి మీకు నేను. దీంట్లో అయితే కనుక యాక్సిడెంట్లు అయితే జరగలేదు ఇప్పుడు దాకా కూడా. ఏబీసీ 3-4 పిల్లర్లు అయితే ఎక్కడ డ్యామేజ్ అవ్వడం లాంటివి ఏం జరగలేదు. ఆప్రాన్స్ కూడా ఎక్కడ కూడా చేంజ్ అయితే అవ్వలేదండి. ఒకసారి ఇటు సైడ్ కూడా చూసింది, లాంగ్ షాట్లో ఎలా ఉంది బండి లుక్ అనేది. సిల్వర్ కలర్ అనమాట, ప్యూర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి అండి. బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి. దీంట్లో సన్రూఫ్ గిన్రూఫ్ ఎవ్రీథింగ్ వర్కింగ్లో ఉంది. ఒకసారి మీకు నేను దీని రీడింగ్ చూపిస్తాను. ఏదైనా ఏది ఉన్నా కానీ ఒరిజినల్ అండి. ఇంకో ఏంటంటే ఇదైతే 141,000 అయితే తిరిగిందండి. 141,885 కిలోమీటర్లు అయితే తిరిగింది రన్నింగ్ ఒరిజినల్ రీడింగ్ అండి. అండ్ దీంట్లో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మీకు ఇంటీరియర్ చూడండి ఎంత నీట్గా ఉందో. దీని లోపల సన్రూఫ్ గిన్రూఫ్ అంతా పనిచేస్తుందండి. సన్రూఫ్ అంతా మొత్తం వర్కింగ్లో ఉందన్నమాట. వర్కింగ్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి సీట్లు చూసుకోండి, 100కి 100% సీట్ కవర్లు అలానే ఉన్నాయండి. ఎక్కడ కూడా కనీసము చిన్న ఇది కూడా మరకలకు పట్టడం, చిన్నగడం అలాంటివి ఏం లేదు. జస్ట్ ఈ సన్రూఫ్ ఏంటంటే కొంచెం స్టక్ అయింది, ఇది చేపించి ఇచ్చేస్తారండి ఆయన. ఓకేనా, దీని వరకు కొంచెం ఇంకా చేపించలేదు, చేపించాలనుకుంటున్నారు. అది మాత్రం ఖచ్చితంగా వర్కింగ్ చేసి దాని తర్వాత అయితే నేను ఇప్పించడం జరుగుతుంది బండి. వెనకాల సీట్లు ఒకసారి చూసుకోండి, బ్యాక్ సైడ్ సీట్లు కూడా 100కి 100% సీట్లు అలానే ఉన్నాయండి. ఎక్కడ కూడా కనీసం చిన్న డ్యామేజ్ కూడా జరగలేదు అంటమాట బండి. టోటల్గా నీట్గా ఉందండి. ఏ డోరు చేంజ్ అవ్వలేదు, ఏ గ్లాసు చేంజ్ అవ్వలేదండి ఇప్పుడు దాకా. టోటల్గా ఒరిజినల్గా ఉంది, 100కి 100% సీట్ అలానే ఉన్నాయండి, ఏం మారలేదు. W10 కాబట్టి దీంట్లో లెదర్ సీట్లు అయితే వస్తాయండి కంపెనీ నుంచి. చూసారు కదా, ఎక్కడ కూడా ఇప్పుడు దాకా కనీసం చిన్నగడం అరగడం అలాంటివి ఏం లేదు. వెనకాల సీట్లు అయితే అసలు వాడలేదండి. వెనకాల లాస్ట్ సీట్లు అయితే కనుక అసలు వాడలేదు. ఒరిజినల్ రీడింగు, ఇంటీరియర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. కనీసం మరకలు గిరకలు ఏం లేవండి. వెల్ మెయింటైన్ వెహికల్ అనమాట. దీంట్లో రేర్ ఏసీ విండోస్ వెనకాల కూడా వస్తాయి, బ్యాక్ సీట్లకు కూడా వస్తాయండి. బ్యాక్ సీట్లకు కూడా వస్తాయన్నమాట, బ్యాక్ సీట్లు మొత్తం వస్తాయన్నమాట. వెహికల్ మొత్తం టోటల్గా ఓకే, మీకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి బండి పరంగా. ఇప్పుడు ఒకసారి మనము బ్యాక్ ఇది కూడా చూద్దామండి. బ్యాక్ బూట్ స్పేస్ చూసారు కదండి. ఓకే, ఒకసారి మీకు నేను స్టెప్ని కూడా చూపిస్తానండి. స్టెప్ని కూడా ఆల్మోస్ట్ కొత్త స్టెప్ని అండి. ఓకేనా, అన్యూజ్డ్ స్టెప్ని అయితే పడి ఉంది, కొత్త స్టెప్నే. ఇప్పుడు ఒకసారి ఇంజిన్ కూడా చూసుకుందాము. ఇంజిన్ కూడా చూసిన తర్వాత ప్రైస్ అయితే నేను చెప్తానండి. ప్రైస్ ఆల్రెడీ చెప్పేశాను మీకు, మళ్ళీ ఇంకోసారి రివీల్ చేస్తానండి. ఒకసారి బండి స్టార్ట్ చేసి చూసుకుందామండి ఎలా ఉంది ఏందనేది. ఆప్రాన్స్ గీప్రాన్స్ ఏవి దెబ్బతినలేదు. ఇప్పుడు గాడి స్టార్ట్ కరో. అదే సింగల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ ఉంది బండి.
మంచి కండిషన్ అయితే ఉందండి. టైం టు టైం సర్వీస్ అయితే చెప్తున్నారు. దీనికి ఎక్కడ ఆఫరు ఎవరు ఎక్కడ ఆన్ కరు అదే సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ ఉందండి. చూసారు కదా ఏవి ఇప్పుడు దాకా దెబ్బతింటాం అలాంటి ఏం జరగలేదండి. ఇకే గాడీ ఆఫ్ కర్దో పట్టీలు గిట్టీలు టోటల్ ఒరిజినల్ అండి. ఇప్పుడు దాకా చేంజెస్ గింజెస్ ఏమి జరగలేదు. టోటల్ ఒరిజినల్గా ఉంది. ఓకేనా అన్నీ ఒరిజినల్గా అలానే ఉన్నాయన్నమాట. విఏపి బండి కాబట్టి వెల్ మెయింటైన్గా ఉందండి. ఎప్పటికప్పుడు రిపేర్ చేపిస్తారు వీళ్ళు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ అలానే నడపడం అనేది జరగదు. సో బండి మాత్రం బాగుంది నీట్గా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. దీని ప్రైస్ అయితే కనుక మనకి 10 లక్షలు అయితే అడుగుతున్నారు ఆస్కింగ్ ప్రైజు. కొంచెం లిటిల్ బిట్ నెగిషియబుల్ అనేది మనం ట్రై చేద్దామండి. ఎందుకంటే 2016 బండి W10 వర్షన్ కాబట్టి 10 లక్షలు కొంచెం ఎక్కువే. అయినప్పటికీ మనం నెగిషియబుల్ చేపిస్తాను ఖచ్చితంగా మీకు. ఓకేనా ఇందులో ఎక్కడ కూడా కొంచెం కాదు కొంచెం బాగానే బార్గెనింగ్ అయితే చేపిస్తానండి. మీ ఆఫర్ కూడా ఇవ్వండి. మీకు బండి నచ్చిన తర్వాత అయితే మాట్లాడడం జరుగుతుంది. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9703865401. నా పేరు వచ్చేసి షఫీ అండి. మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్. ఢిల్లీలో ఉంటాను. ఢిల్లీ వెహికల్స్ మాత్రం సేల్ చేస్తాను. ఈ బండి కూడా ఢిల్లీలో అయితే ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ధమాకా మోటార్స్ మరోసారి స్వాగతం. అందరికీ ధన్యవాదాలు.